హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. సో ఈరోజు మనం ఇక్కడ ఈ క్లాస్లో ఏం తెలుసుకుందామంటే, ఓకే, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. సో ఈరోజు మనం ఇక్కడ ఈ క్లాస్లో తెలుసుకోవాల్సింది ఏముంది సార్ అంటే, ఫస్ట్ యూనిట్కి సంబంధించింది లీనియర్ ఆల్జీబ్రా సెమ్ ఫైవ్ ఫస్ట్ యూనిట్కి సంబంధించిన దాంట్లో కోఆర్డినేట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. యూనిట్ వన్లో కోఆర్డినేట్ సిస్టమ్ అంటే, కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటి, కోఆర్డినేట్ వెక్టార్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటి, కోఆర్డినేట్ వెక్టార్ అంటే ఏంటి, కోఆర్డినేట్ వెక్టార్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అన్న విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కంప్లీట్గా అండ్ క్లియర్గా, ఓకేనా. సో నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరన్నా డిగ్రీ స్టూడెంట్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్లో డిగ్రీ మ్యాథ్స్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది ఓన్లీ ఓయు వాళ్ళకే కాదు, అన్ని యూనివర్సిటీ వాళ్ళకు ఇది యూజ్ అవుతుంది అన్నది తెలుసుకోండి, ఓకేనా. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, పాలమూరు కానీ, కేయూ కానీ, టీయూ కానీ, ఇంకేదైనా యూనివర్సిటీ ఉంటే, మన తెలంగాణకు సంబంధించిన ఏ యూనివర్సిటీకైనా ఈ మొత్తం మనం చెప్పేది ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ఓకే. సో కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. లెట్ అస్ స్టార్ట్. కోఆర్డినేట్ వెక్టర్, కోఆర్డినేట్ సిస్టమ్, దీనిపైన ఒక షార్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, ఓకే. షార్ట్ ఆన్సర్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట యూనిట్ వన్లో నుండి. సో ముందుగా కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఒక వెక్టార్ ఇస్తాడు, ఎక్స్ అనే వెక్టార్ ఇస్తాడు, తర్వాత బి అనేది బేసిస్ ఇస్తాడు, ఓకే. బి అనే బేసిస్ ఇట్లా ఇస్తాడు అనమాట, B1, B2, B3, బి అనే బేసిస్ ఇవ్వడం జరుగుతుంది. నౌ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ ఓవర్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఓవర్ బి అంటే కోఆర్డినేట్ వెక్టార్ అనమాట, ఇది కోఆర్డినేట్ వెక్టార్. సో దీనే కోఆర్డినేట్ వెక్టార్ అంటాం. సో ఈ మొత్తాన్ని రాయడానికి మనకు ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్నే కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. అంటే ఎక్స్ అనే వెక్టార్ని B1, B2, B3 బేసెస్తో లీనియర్ కాంబినేషన్లో రాస్తే మనకు కొన్ని కొత్త వేరియబుల్స్ వస్తాయన్నమాట, అంటే కొత్త మల్టిపుల్స్ వస్తాయి. ఆ మల్టిపుల్స్ అన్నిటినీ కలిపి రాయడాన్ని కోఆర్డినేట్ వెక్టార్ అంటాం. ఏ విధంగా వస్తుంది అంటే చూడండి, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్లో రాద్దాం, C1, B1 ప్లస్ C2, B2 ప్లస్ C3, B3. ఎక్స్ని ఈ C1, C2, B1, B2, B3 లీనియర్ కాంబినేషన్లో రాస్తే కనుక మనకు ఈ విధంగా ఒక ఈక్వేషన్ అనేది వస్తుందన్నమాట. ఇది ఏంటి, లీనియర్ కాంబినేషన్లో రాసినాం, ఎక్స్ని B1, B2, B3 లీనియర్ కాంబినేషన్లో రాసామన్నమాట. అంటే ఇది మీకు ఈ సిస్టమ్ అర్థమవుతే మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అసలు క్వశ్చన్లు ఏమి ఇచ్చిండో మనం ఏం చేయాలి, అంతే సింపుల్, ఓకేనా. సి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ అంటే తెలుసు మనకు, గివెన్ వెక్టార్, ఒక వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇది ఎక్స్ అన్నమాట. B1, B2, B3లు మనకు తెలుసు. B1, B2, B3లు అంటే ఏంటి, బేసెస్. మరి ఇక్కడ కొత్తగా వచ్చినాయా మనకు ఈ C1, C2, C3. ఈ C1, C2, C3నే మనం ఏమంటాం, కోఆర్డినేట్ వెక్టార్ అంటాం. దీన్ని ఎక్స్ ఓవర్ బీతో రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్ ఓవర్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ C1, C2, C3ని ఈ విధంగా కాలం లాగా రాసుకోవాలి, C1, C2, C3 అనమాట. సో ఇది 3 వెక్టార్స్ ఇస్తే, 4 ఇస్తే C1, C2, C3, C4 ఉంటుంది, 5 ఇస్తే 5 ఉంటాయి, n ఇస్తే n ఉంటాయి, అంటే C1 నుంచి CN వరకు ఉంటాయి అన్నమాట. సో దీని కోఆర్డినేట్ వెక్టార్ అంటాం. క్వశ్చన్లో ఒక్కోసారి ఎక్స్ ఇస్తాడు, బేసిస్ ఇస్తాడు, మనకు ఈ ఎక్స్ ఓవర్ బి ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదంటే ఎక్స్ ఓవర్ బి ఇస్తారు, ఈ బేసిస్ ఇస్తారు, మనకి ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటారు, అంతే. ఈ రెండు టైప్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ బేసిస్ ఫైండ్ అవుట్ చేయమనే క్వశ్చన్స్ ఉండవు, ఎందుకంటే 3 అన్నోన్స్ ఉంటే 3 వేరియబుల్స్ ఉండాలి. ఈ 3 బేసెస్ ఇస్తేనే మనకి ఈ రెండు లేదని ఒకటి ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుందన్నమాట. సో ఇది ఫైండ్ ద కోఆర్డినేట్ వెక్టార్ అంటే ఈ ఈక్వేషన్ని యూజ్ చేసుకోవాలి, ఫైండ్ ద వెక్టార్ ఎక్స్ అన్న ఈ ఈక్వేషన్ని యూజ్ చేసుకోవాలి. ఇది ఒక్కటి బ్రెయిన్లో గుర్తుంచుకోండి, ఇది ఒక్కటి మీరు క్లారిటీగా ఉంటే ఈ ఒక్క దాని విషయంలో మనకు కోఆర్డినేట్ వెక్టార్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా. చూద్దాం అసలు కోఆర్డినేట్ వెక్టార్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఒక క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూస్తే ఒక చిన్న క్లారిటీ రావడం జరుగుతుంది. క్వశ్చన్ ఇక్కడ రాసాను చూడండి, ఫస్ట్ క్వశ్చన్ కోఆర్డినేట్ వెక్టార్ పైన, ఫైండ్ ద వెక్టార్ ఓకే, ఫైండ్ ద వెక్టార్
determined by the given coordinate vector, given coordinate vector x over b. ఇక్కడ కోఆర్డినేట్ వెక్టర్ ఇచ్చిండు, ఎక్స్ ఓవర్ బి కోఆర్డినేట్ వెక్టర్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? ఎక్స్ ఓవర్ బి మైనస్ ఫోర్ ఎయిట్ మైనస్ సెవెన్ అంటుండు. మైనస్ ఫోర్ ఎయిట్ మైనస్ సెవెన్ అనేది కోఆర్డినేట్ వెక్టర్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా గివెన్ బేసెస్, బేసెస్ బి ఇచ్చిండు. సో బేసెస్ బి ఈజ్ ఈక్వల్ టు, బేసెస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక త్రీ వెక్టర్స్ ఇవ్వడం జరిగింది. సో మొదటి ఫస్ట్ వెక్టర్ వచ్చేసి మైనస్ వన్ టూ జీరో, మైనస్ వన్ టూ జీరో ఫస్ట్ వెక్టర్. సెకండ్ వెక్టర్ వచ్చేసి త్రీ మైనస్ ఫైవ్ టూ, త్రీ మైనస్ ఫైవ్ టూ. సో థర్డ్ వెక్టర్ వచ్చేసి ఫోర్ మైనస్ సెవెన్ త్రీ, ఫోర్ మైనస్ సెవెన్ త్రీ. సో ఇది థర్డ్ వెక్టర్. సో ఈ విధంగా మనకు త్రీ వెక్టర్స్ ఇవ్వడం జరిగింది, మీన్స్ బేసెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోఆర్డినేట్ వెక్టర్ ఇచ్చి ఫైన్ ద వాల్యూ ఆఫ్ వెక్టార్, ఫైండ్ ద వెక్టార్ ఎక్స్ అంటుండు. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ అనే వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఎక్స్ ఓవర్ బి ఇచ్చిండు, బి ఇచ్చిండు. సో ఇట్లా ఇస్తే మనకేం అర్థం కాదు యాక్చువల్గా ఏం చేయాలన్నది. కానీ ఇలా రాసుకోండి, ఏ విధంగా అంటే ఎక్స్ని బేసెస్లో బీనియర్ లీనియర్ కాంబినేషన్లో రాస్తే సి వన్ బి వన్ ప్లస్ సి టూ బి టూ ప్లస్ సి త్రీ బి త్రీ అని రాయొచ్చు అని మనం ఇందాకే డిస్కస్ చేయడం జరిగింది, రైట్ కదా. సో ఇక్కడ మనకు సి వన్ సి టూ సి త్రీ బి వన్ బి టూ బి త్రీ ఏంటి, మనకి ఇచ్చింది ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఫైండ్ ఎక్స్ అన్నాడు అంటే ఇక్కడ ఆర్హెచ్ఎస్ మొత్తం ఇచ్చేసినట్టే. సి వన్ సి టూ సి త్రీలు ఏమన్నాం, కోఆర్డినేట్ వెక్టార్ అన్నాం. సి వన్ సి టూ సి త్రీనే కోఆర్డినేట్ వెక్టార్ అన్నాం. అంటే ఈ ఫోర్ అనేది సి వన్ అవుతుంది, ఈ ఎయిట్ అనేది సి టూ అవుతుంది, ఈ మైనస్ సెవెన్ అనేది సి త్రీ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఇది బి వన్ బి టూ బి త్రీ అవుతుంది. సో ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఏదైతే వెక్టార్ వస్తుందో అదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ వెక్టార్ అన్నమాట. చూద్దాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి వన్ అంటే ఏంటి, మైనస్ ఫోర్ మైనస్ ఫోర్, బి వన్ అంటే మైనస్ వన్ టూ జీరో, ప్లస్ సి టూ అంటే ఎయిట్, అండ్ బి టూ వచ్చేసి త్రీ మైనస్ ఫైవ్ టూ, ప్లస్ నెక్స్ట్ సి త్రీ మైనస్ సెవెన్, బి త్రీ వచ్చేసి ఫోర్ మైనస్ సెవెన్ త్రీ. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది ఇక్కడ మనకు. సెకండ్ స్టెప్, నెక్స్ట్ స్టెప్కి వచ్చేద్దాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ స్కేలార్ని ఈ వెక్టార్తో మల్టిప్లై చేయాలి, ఈ స్కేలార్ని ఈ వెక్టార్తో, ఈ స్కేలార్ని ఈ వెక్టార్తో. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మీన్స్ ఫోర్ వన్ జా ఫోర్, ఫోర్ టూ జా ఎయిట్ మైనస్ ఎయిట్, ఫోర్ జీరో జీరో ఇది ఫస్ట్ వెక్టార్ ప్లస్ సెకండ్ వెక్టార్. ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్, ఎయిట్ ఫైవ్ జా ఫార్టీ, అండ్ ఎయిట్ టూ జా సిక్స్టీన్. జస్ట్ మల్టిప్లై చేస్తున్నాం మనం, ఇక్కడ ఏం చేయట్లేదు గమనించండి, మల్టిప్లై చేస్తున్నాం అంతే. మైనస్ సెవెన్తో మల్టిప్లై చేద్దాం. మైనస్ సెవెన్తో మల్టిప్లై చేస్తే మైనస్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫార్టీ నైన్ మైనస్ ట్వంటీ వన్. ఓకేనా? ఇప్పుడు మూడు యాడ్ చేయాలి. మూడు యాడ్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది మనకు. చూడండి, ఈ మూడు ఏ విధంగా యాడ్ చేస్తాం మ్యాట్రిక్స్ అడిషన్ లాగా. ఫోర్ ప్లస్ ట్వంటీ ఫోర్ మైనస్ ట్వంటీ ఎయిట్, నెక్స్ట్ మైనస్ ఎయిట్ మైనస్ ఫార్టీ ప్లస్ ఫార్టీ నైన్ జీరో ప్లస్ సిక్స్టీన్ మైనస్ ట్వంటీ వన్. ఓకేనా? సో మనకు మనకు కావాల్సిన సొల్యూషన్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. సో ఈజ్ ఈక్వల్ టు వన్. సో ఫోర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్, ట్వంటీ ఎయిట్ మైనస్ ట్వంటీ ఎయిట్ జీరో, మైనస్ ఎయిట్ మైనస్ ఫార్టీ, మైనస్ ఫార్టీ ఎయిట్ ప్లస్ ఫార్టీ నైన్ వన్, జీరో ప్లస్ సిక్స్టీన్ సిక్స్టీన్, సిక్స్టీన్ మైనస్ ట్వంటీ వన్ వచ్చేసి మైనస్ ఫైవ్. మరి ఇది దేనికి ఈక్వల్ అంటే ఇదే ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే ఇది అనమాట. సింపుల్, ఎక్కువ కాంప్లికేట్గా తీసుకోవద్దు. ఇచ్చిన క్వశ్చన్లోనే మనకు ఎక్స్ ఓవర్ బి అని కనిపించింది అంటే అది కోఆర్డినేట్ వెక్టర్, సి వన్ సి టూ సి త్రీ ఇచ్చినట్టు. బి బేసిస్ బి అన్నాడు అంటే బి వన్ బి టూ బి త్రీ ఇచ్చినట్టు క్వశ్చన్లో మనకు. నెక్స్ట్ మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, ఎక్స్ అనే వెక్టారు. సో మనకు ఆల్రెడీ తెలుసు
ఈ విధంగా రాసుకోవచ్చు x ఈజ్ ఈక్వల్ టు సీ వన్ బీ వన్ ప్లస్ సీ టూ బీ టూ ప్లస్ సీ త్రీ బీ త్రీ అని. సీ వన్ సీ టూ సీ త్రీ ఇవ్వడం జరిగింది, బీ వన్ బీ టూ బీ త్రీ. ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఏదైతే ఆన్సర్ వస్తుందో దీన్ని మనం ఏమంటామంటే కోఆర్డినేట్ వెక్టార్ అంటాం. ఓకేనా? కోఆర్డినేట్ వెక్టార్. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఈ కోఆర్డినేట్ వెక్టార్ ఇచ్చి, కోఆర్డినేట్ వెక్టార్ ఈ బేసిస్ ఇచ్చి ఈ ఎక్స్ ఓవర్ బి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ ఓవర్ బి అంటే ఏంటి? సారీ, ఈ వెక్టార్ ఇచ్చిండు, ఎక్స్ అనే వెక్టార్ ఇచ్చిండు, బేసిస్ ఇచ్చిండు. అప్పుడు ఎక్స్ ఓవర్ బి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎక్స్ ఓవర్ బి అంటే ఏంటి? కోఆర్డినేట్ వెక్టార్. ఇక్కడ కోఆర్డినేట్ వెక్టార్ ఇచ్చిండు, బేసిస్ ఇచ్చిండు, ఎక్స్ ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు ఒకవేళ ఎక్స్ కోఆర్డినేట్ వెక్టార్ ఇచ్చింది అనుకో, బేసిస్ ఇచ్చింది అనుకోండి, కోఆర్డినేట్ వెక్టార్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. డిగ్రీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో ప్లీజ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.